ఏళ్ల తరబడి ఇజ్రాయెల్ ఇరాన్ పరోక్ష యుద్దం కొనసాగించాయి ఇరు దేశాలు పరస్పర లక్ష్యాలపై దాడులు చేసుకున్నాయి కానీ ఏ దేశమూ ఈ దాడులకు బాధ్యత వహించలేదు కాన్సులేట్పై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నిందించింది తన సార్వభౌమత్వానికి భంగం కలిగినట్టుగా భావిస్తున్నామని ప్రకటించింది ఈ దాడులు తాము చేయలేదని ఇజ్రాయెల్ చెప్పలేదు కానీ ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం తేలిగ్గా తీసుకుంది ఇరాన్ ఎలైట్ రిపబ్లికన్ గార్డు విదేశీ శాఖ అయిన ఖుద్స్ ఫోర్స్ సీనియర్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ రిజా జహేదీ సహా పదమూడు మంది ఈ దాడిలో మరణించారు ఇరాన్ భౌగోళికంగా ఇజ్రాయేల్ కంటే పెద్దది అలాగే తొమ్మిది కోట్ల జనాభా ఉంది ఇది ఇజ్రాయెల్ జనాభా కంటే పదింతలెక్కువ క్షిపణులు డ్రోన్స్ పై ఇరాన్ భారీగా ఖర్చు చేస్తోంది దానికి విస్తారమైన ఆయుధ సంపత్తి ఉంది అలాగే ఎమెన్ లోని హౌతీలకు లెబనాన్ లోని హెజ్బుల్లా గ్రూపులకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆయుధ సంపత్తిని సరఫరా చేస్తోంది అయితే ఆధునిక రక్షణ వ్యవస్థ యుద్ద విమానాలు ఇరాన్కు కొరతగానే మిగిలాయి ఉక్రెయిన్ తో యుద్దంలో రష్యాకు చెహరాన్ ఇచ్చిన మద్దతుకు బదులుగా ఇరాన్ తన ఆయుధ సంపత్తిని ఆధునీకరించేందుకు రష్యా సహకరిస్తుందని నమ్ముతున్నారు ఇరాన్ రష్యాకు షాహిద్ డ్రోన్లను అందించింది ప్రస్తుతం రష్యా వీటిని సొంతంగా తయారు చేసుకుంటోంది అయితే ఇజ్రాయెల్ వద్ద ప్రపంచంలోనే అధునాతనమైన వైమానిక దళముంది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ వద్ద ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ సిక్స్టీన్ తో పాటు అధునాతన ఎఫ్ థర్టీ ఫైవ్ స్టైల్ ఎయిర్ క్రాఫ్ట్స్ సహా కనీసం పద్నాలుగు ఎయిర్ క్రాఫ్ట్ స్వాడ్రన్స్ ఉన్నాయి ఇజ్రాయేల్ వద్ద అణ్వాయుధాలున్నాయని భావిస్తున్నారు కానీ అధికారిక విధానం మేరకు ఆ దేశం ఉద్దేశపూర్వక గోప్యతను పాటిస్తోంది ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవు కానీ వాటిని అభివృద్ది చేయడానికి తమ పౌర అణ్వాయుధ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోందనే వాదనను ఇరాన్ ఖండిస్తోంది ఇరాన్ భూగర్భంలో యురేనియం అణువులు ఎనబై మూడు పాయింట్ ఏడు శాతం స్వచ్ఛతకు చేరుకున్నాయని ఇవి ఆయుధాల తయారీకి కావలసిన నాణ్యతకు చాలా దగ్గరగా వచ్చాయని కిందటేడాది గ్లోబల్ న్యూక్లియర్ వాచ్ డాగ్ తెలిపింది అయితే యురేనియం అణువుల సుసంపన్న స్థాయిలో హెచ్చుతగ్గులు సంభవించి ఉండవచ్చని ఇరాన్ ప్రకటించింది రెండు వేల పదిహేను అణ్వాయుధ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ బహిరంగంగానే గత రెండేళ్లుగా యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అరవై శాతం స్వచ్ఛతను సాధించింది మొత్తానికిప్పుడు ఇరాన్ ఇజ్రాయేల్ నేతలిద్దరూ అంతర్గత ఒత్తిడిని అంతర్జాతీయ విమర్శలను ఎదుర్కొంటున్నారు నిప్పుతో చలగాటమాడడానికి ఇద్దరూ ఇష్టపడుతున్నారు